టిఆర్ఎస్ భవన్లో ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. ఎన్టీ రామారావు గారు ఆంధ్రప్రదేశ్ మొత్తం, ఆనాటి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా తిరిగి తెలుగు ప్రజల్ని చైతన్యపరిచి కాంగ్రెస్ పార్టీని మరి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటమి పాలు చేసినటువంటి గొప్ప ఘనత కలిగినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు, తెలుగుదేశం పార్టీ అధినేత. మరి ఆ రోజు ఎన్టీ రామారావు గారు మాట్లాడిన దానికి పూర్తిగా వ్యతిరేకంగా ఆ పార్టీ దేనికోసమైతే ఆరంభించబడ్డదో మౌలిక సూత్రాలకు వ్యతిరేకంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తన ఉన్నది. కేవలము తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితిని, ఇక్కడి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతోనే ఈ కలయిక. అంతకంటే తెలుగుదేశం పార్టీకి ఏమవసరం ఉంది ఇక్కడ తెలంగాణలో? రాజ్యాధికారానికి వచ్చేటువంటి ప్రయత్నం చేసిండా తెలంగాణలో? చేయడం లేదు. 8, 9, 10 సీట్లు అడుక్కుంటున్నాడు ఢిల్లీకి వెళ్ళి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు. నిజమే, తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కూడా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో ఉన్నది, తెలంగాణలో కూడా ఉంటుంది అని ఇక్కడ పోటీ చేస్తున్నాడా? చేయడం లేదు. కేవలము ఒక డబుల్ ఫిగర్ డిజిట్, డబుల్ డిజిట్ కోసం కూడా ప్రయత్నం చేస్తలేడు. అంటే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో లేదు అని అంగీకరించి 4-5 సీట్ల కోసం ఇలా రాహుల్ గాంధీ గారి దగ్గరికి వెళ్ళినటువంటి విషయాన్ని తెలుగు ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఈరోజు ఆలోచించవలసిన అవసరం ఏర్పడ్డది. ఇది నిజమైన తెలుగుదేశం పార్టీనా లేకపోతే కుహనా తెలుగుదేశం పార్టీనా అనేది ఇప్పుడు ఆలోచించుకోవాల్సిన అవసరం ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మళ్ళీ ఒకసారి చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నాడు. ఇలా చంద్రబాబు నాయుడు గారు రాహుల్ గాంధీ గారు కలిసి తెలంగాణలో పోటీ చేస్తున్నటువంటి శాసనసభ సీట్లని పంపకాల కోసం కూర్చున్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు 4 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీతో అధికారంలో ఉండి అక్కడ ఏ కారణాలతో విభేదాలు వచ్చినా మనకు ఎవరు తెలుస్తలేదు, అసలు సంగతి తెలుస్తలేదు. మోడీ గారికును చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు విభేదాలు వచ్చినా అనేది ఎవరికి అర్థమవుతలేదు. ఏ లావాదేవీల్లో వాళ్ళకి ఇబ్బంది వచ్చిందో ఎవరికి తెలుస్తలేదు. కానీ బయటికి మాత్రం, ప్రపంచానికి మాత్రము స్పెషల్ స్టేటస్ కోసమే నేను విభేదిస్తున్నానని చెప్పి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. మధ్యలో ఏదో అంగీకారం వస్తే ఇది సంజీవని లాంటి మంత్రం, ఇది ఇంత మంచి పథకం మోడీ గారు ఇచ్చిందని చెప్పి స్వయంగా చంద్రబాబు నాయుడు గారే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పాడు. ఈరోజు అక్కడ స్పెషల్ స్టేటస్ ఇస్తారా ఏమిస్తారా అనేది తెలంగాణ ప్రజలకి మాకేం సంబంధం లేదు, దాంట్లోపై మేము జోలికి పోవడం లేదు. కానీ అతి ముఖ్యమైన విషయం ఒకటి ఉన్నది, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ జాతీయ రాజకీయ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉందా లేదా నాకు తెలియదు, కానీ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా అక్కడో ఇక్కడో ఇక్కడో ఉన్నది. తెలంగాణలో కూడా కను మరుగైపోతున్నది. ఇప్పుడు ఈ ఎన్నికల తర్వాత మళ్ళీ తెలంగాణలో కూడా ఉండదు. కానీ రాహుల్ గాంధీ గారు ఈ మధ్యకాలం లోపల ఆంధ్రప్రదేశ్ ప్రజల మెప్పు కోసము చంద్రబాబు నాయుడు చెబితే నేను అంగీకరించినట్టు అనుకొని ఇద్దరు ఒక పెద్ద నాటకం ఆడుతున్నారు. అది స్పెషల్ స్టేటస్. ఇవాళ రాహుల్ గాంధీ గారితో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే ముందు వాట్ డస్ హీ మీన్ బై స్పెషల్ స్టేటస్, నేను పార్లమెంట్లో మోడీ గారి అవిశ్వాస తీర్మాన సందర్భంలో